హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రెగ్నెన్సీ సమయంలో కాన్ఫ్లెక్స్ అనేవి తీసుకోవచ్చా లేదా సో చాలా మంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కానీ ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కాన్ఫ్లెక్స్ తీసుకుంటూ ఉంటారు కదా సో అసలు ఈ అనేది అసలు ఎంతవరకు హెల్దీ అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము అయితే ఈ కాన్ఫ్లేక్స్ అనేది మన బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడంలో ఒక బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అయితే తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తెలుసుకోవాలి సో ఇప్పుడు అవేంటో చూద్దాం ముందు వాటి యొక్క బెనిఫిట్స్ అనేవి చాలానే ఉంటాయండి బికాస్ దీంట్లో ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో వచ్చే నాసియా కానీ వామిటింగ్స్ కానీ సిక్నెస్ వల్ల కానీ మనం ఫుడ్ ఎక్కువ తీసుకోలేము సో మనం లైట్గా తీసుకుంటే మనం ఆకలిగానే ఉంటుంది తినలేదేమో అన్న ఫీల్ ఉంటుంది బట్ ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాన్ఫ్లెక్స్ తీసుకుంటే మీకు స్టొమ్ అనేది కొంచెం ఫుల్ అయినట్టు ఫీల్ అనేది కలుగుతుంది అలాగే దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మనం దూరంగా ఉండొచ్చు అలాగే మనకు దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది సో దీ దీనివల్ల మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే ఎనిమియా లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం చాలా వరకు దూరంగా ఉండొచ్చు దీనిలో మనకు నియాసిన్ మరియు థయామిన్ రైబోప్లోవిన్ లాంటి మంచి విటమిన్స్కి సంబంధించిన వనరులు అయితే పుష్కలంగానే ఉంటాయండి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే అలసట అలాగే మూడ్ స్వింగ్స్ నుంచి కూడా మనం చాలా వరకు దూరంగా ఉండదు సో చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మనకు ఈ కాన్ఫ్లెక్స్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్కి చక్కగా ఇవి తీసుకోవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు మనకు మార్కెట్స్లో ఇవి నిల్వ చేయడానికి టూ మచ్ ఆఫ్ షుగర్ కానీ లేదంటే టూ మచ్ ఆఫ్ సాల్ట్ కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవి చూసుకొని మంచి బ్రాండెడ్ ఐటమ్ అనేది మీరు ఎక్కువగా తీసుకోండి కొంచెం షుగర్ లెస్ ఉన్నవి సాల్ట్ లెస్లో ఉంటాయి కదా అటువంటివి ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు తీసుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ కాన్ఫ్లేక్స్తో పాటు కాస్త డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా మీరు ఈ కాన్ఫ్లేక్స్లో యాడ్ చేసుకొని మీరు చల్లని పాలైనా లేదంటే వేడి పాలల్లో అయినా వేసుకొని తింటే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి అందుతుంది అలాగే మంచిది కదా అనేసి మరీ టూ మచ్గా తీసుకోకూడదండి బికాస్ దీంట్లో ఎక్కువ సాల్ట్ అలాగే షుగర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే త్రోట్ అనేది మంట రావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కానీ కాబట్టి మరీ ఎక్కువగా తీసుకోవద్దు జస్ట్ ఒక కప్పు వరకు మీరు బ్రేక్ఫాస్ట్లో అనేది యాడ్ చేసుకోవచ్చు సో బ్రేక్ఫాస్ట్లోనే కాదు మీకు ఆకలి వేసినప్పుడు అటువంటిప్పుడు స్నాక్స్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో మంచిగా మీరు మంచి బ్రాండెడ్ ఉన్నవి అలాగే ఎక్స్పైరీ డేట్ ఉన్నవి చూసుకొని తీసుకుంటే సరిపోతుంది సో ఇదండి కాన్ఫ్లెక్స్ గురించి చాలామందికి డౌట్ ఉంటుంది కదా తీసుకోవచ్చా లేదా అని మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్